Hi, hello, welcome you all to Dr. Kavita Ajay's Lifestyle YouTube channel. మన ఛానల్ ద్వారా చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఆషాఢ మాసం మహిళలకి చాలా స్పెషల్ కదా. సో మరి ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు ఇంకా స్పెషల్. మరి ఆ గోరింటాకుని హస్బెండ్ తో శ్రీవారితో పెట్టించుకుంటే ఇంకా ఇంకా స్పెషల్ కదా. సో 23 సంవత్సరాలుగా నా కళ ఈ కాంటెస్ట్ ద్వారా నెరవేరుతుందండి. సో మా శ్రీవారిని బుజ్జగించుకోను ప్రతిమలాడుకోను మొత్తం మీద కాంటెస్ట్ అనుకోగానే మా వారితో మెహందీ పెట్టించుకొని మీకు వీడియో షేర్ చేశాను. ప్రతి మహిళకి అది ఒక చిన్న కోరిక ఉంటది. సో ఎలా స్పందిస్తారు అని అనుకున్నాను, కానీ మీరంతా చాలా చాలా ఎంజాయ్ చేశారు, చాలా సంతోషపడ్డారు. ఆ ఈ ఎంత అంటే మీ ఆనందాన్ని మీ కవితల రూపంలో చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు కదా. మనం చాలా అల్ప సంతోషులు మహిళలు, చిన్న విషయానికి చాలా పొంగిపోతాం కదా. సో మరి ఈ సంతోషాలన్నీ అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమేండి. ఎందుకంటే డే టు డే లైఫ్ లో మనం చాలా ఒత్తిళ్ళకి గురి అవుతుంటాం. మల్టీ టాస్కింగ్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేయాలి, ఇంకా ఎంప్లాయీస్ అయితే మా లాంటి వాళ్ళైతే జాబ్, ప్రొఫెషనల్ లైఫ్ ని పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి ఇవన్నింటిలో ఇలాంటి చిన్న చిన్న సరదాలు చాలా చాలా అవసరం. మనం సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటి సరదాలని మనం ఒడిసి పట్టుకోవాలి. సెలబ్రేషన్ చేసుకోవడానికి ఒక బహానా కావాలి కదా. సో ఆ ఆనందాన్ని ఒడిసి పట్టుకోవడం అనేది మనం నేర్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాం, తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే స్ట్రెస్, ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఒత్తిడి, స్ట్రెస్ అని అంటున్నారు. స్ట్రెస్ వల్ల లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ డిసీజెస్ ఎన్నో వస్తాయి. మరి మనం ఆనందంగా ఉండాలి అంటే ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. సో ఆ సెలబ్రేషన్ కి బహానా మన శ్రీమతికి ప్రేమతో శ్రీవారు గోరింటాకు సంబరాలు. మనం కాంటెస్ట్ పెట్టుకున్నాం, దాంట్లో 16 మంది మహిళలు అత్యద్భుతంగా తమ పర్ఫార్మెన్స్ ని ఇచ్చారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి అంటే వారి శ్రీవారిని ఒప్పించుకొని మెహందీ పెట్టించుకున్నారు. అదే పెద్ద వరం కదా మనకి కదా. సో మీరంతా చాలా చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేశారు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ కార్యక్రమాన్ని, ఏ విధంగా అర్థం చేసుకుంటారు, సరే ఏదైతే అయ్యింది మనం పెట్టేద్దాం. ఒక బహానా చెప్పాను కదా. సో ఒక రీజన్ అంటూ ఉండాలి కాబట్టి ఆషాఢ మాసంని ప్రత్యేకంగా జరుపుకున్నాం మనమంతా. మీ ఫోటోలు చూస్తే నాకైతే ఒక్క ఫోటో చాలండి అంటే, మేడం ఎలా సరిపోతుందండి, మాకు ఈ కాంటెస్ట్ పెట్టారు, ఇంత ఆనందాన్ని ఇచ్చారు, ఒక్క ఫోటోతోనే మా ఆనందం ఎలా మేము ఎక్స్ప్రెస్ చేయగలం చెప్పండి అన్నారు. చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. సో ఈ కాంటెస్ట్ కి జడ్జ్ గా తస్యా బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ మనకి సరితా గారు జడ్జ్ గా వ్యవహరిస్తారు. అండ్ మీరు రాసిన అత్యద్భుతమైన కవితల్ని సెలెక్ట్ చేసిన వాళ్ళు, ఇందులో సెలెక్షన్ ఏం లేదు, అన్ని కూడా నేను అనితా గారికి పంపించాను. తను అలవోకగా మనకు ఆశ కవిత్వం చెప్పేస్తారు. ఇప్పుడు కూడా మనకు ఒక కవిత్వం వినిపించారు మనందరి కోసం. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ సుదతి సనా గారు. ఒక్కసారి మేడం వీడియో ఆన్ చేయగలరా? సో తను కూడా మనం మా మంచిర్యాల పల్లవి స్కూల్లో ప్రిన్సిపల్ గా ఉండేవారు, ఇప్పుడు సొంతంగా తన స్కూల్ రన్ చేస్తున్నారు. రియల్లీ ఈవిడ గురించి చెప్పాలంటే మన ఎపిసోడ్ సరిపోదు. తను ఇంటర్నేషనల్ అవార్డు కూడా తను సొంతం చేసుకున్నారు. మేము మషిరోస్ ఫౌండేషన్ నుంచి తనని ఫెలిసిటేట్ కూడా చేసాము. సుధా గారు, గుడ్ ఈవినింగ్. మ్యామ్, యాక్చువల్లీ దిస్ ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఆఫ్ మైన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ మ్యామ్. మీరు చేసే ప్రతి ఒక్క ఈవెంట్, హానెస్ట్లీ ఐ గెట్ మోటివేటెడ్, నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. సో ఈ రోజు ఏం చేస్తున్నారో హానెస్ట్లీ ఐ డోంట్ నో, బట్ మీ ప్రోగ్రామ్ అనేసరికి ఐ అన్నోయింగ్లీ జాయిన్డ్ ద ఈవెంట్. ఇది నేను అసలు తెలీదు పార్టిసిపేషన్ లైక్ ఈవెంట్ జరిగిపోయింది అని తెలీదు, బట్ సంభవ్ దేర్ విల్ బి బ్యాక్ ఎండ్ లో ఖచ్చితంగా సమ్ గుడ్ కాజ్ ఉంటుంది మీరు పెట్టారు అంటే. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్, అందుకని వచ్చానండి. Thank and you. I don't know, ఇప్పుడు మీరు చెప్తున్నారు సమ్ ఈవెంట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కండక్టెడ్ అని. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఎక్కడ ఉన్నా కూడా ద జడ్జ్మెంట్ విల్ బి అన్బయాస్డ్, ఎవరికి హానెస్ట్లీ ఇట్ విల్ బి అన్బయాస్డ్ అని తెలుసు. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్.
thank you, ma'am. Thank you, thanks a lot. Yeah, okay, fine. Thank you, ma'am. Thank you. Bye bye. Bye bye. Bye. ओके माय डियर फ्रेंड्स तनु अभ्यास स्कूल रन चेस्तुन्नारु प्ले स्कूल शी इज वेरी मच टैलेंटेड लेडी लाइक ऑल ऑफ अस या मनमंदरम यूनिके एवरी డైమెన్షన్ లో ఎవరీ దాంట్లో ఎవరి ఫేజ్ లో ఎవరి వేవ్ లెంత్ లో వాళ్ళు ఉంటారు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఎవరం అనుకోద్దు విఆర్ ద క్వీన్స్ కదా సో వంటింటికి అయితే ఇంకా మనని మించిన తోపులు ఎవరు ఉండరు సో లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో మనం అల్ప సంతోషం ఒక చిన్న దానికే సంతోషపడిపోతాం మన లైఫ్ అలాగే ఉండాలి సెలబ్రేషన్ ఎవ్రీడే ఈజ్ అ సెలబ్రేషన్ ఎవ్రీడే ఈజ్ అ సెలబ్రేషన్ యా సో ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంది వచ్చారు సాత్విక అనిత గారు గజ్జల ప్రీతి గాయత్రి ఫ్రమ్ కరీంనగర్ కౌటారపు విజయలక్ష్మి సునీత ఫ్రమ్ విజయవాడ స్వర్ణలత ఫ్రమ్ మెదక్ మానస ఫ్రమ్ దుబాయ్ రేఖ ఐ థింక్ సో సీతారెడ్డి సుజాత ఉష వనజ అనురాధ గారు దివ్య సో 18 మెంబర్స్ ఆర్ ప్రజెంట్ నౌ సో ఒక్కసారి మనం ఈరోజు పార్టిసిపెంట్స్ ఫొటోస్ చూద్దాం ఎలా ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో అందరి ఫొటోస్ చూద్దాం యా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ నేను షేర్ చేస్తున్నాను గురింత పూసింది కొమ్మ లేకుండా మాలార చేత ముగ్గ తుడిగింది నింట పండింది ఎస్ మీకు కనబడుతుందండి జస్ట్ వెయిట్ నీకే అంకితం జీవనం నిన్నెంచుటచే ధనం సో మీరు మీకు ఫొటోస్ కనబడుతున్నాయా అండి యా సో ఫోటో కనబడిందా అండి అనిత గారు గాయత్రి హలో లేదండి కనబడట్లేదు కనబడట్లేదండి కనిపించిందా లేదండి కనబడట్లేదు ఎవరికి కనబడట్లేదా లేదు ఏంటండి సో మీకు ఫొటోస్ కనిపించట్లేదు అంటున్నారు కదా ఒక్క నిమిషం సో ఇప్పుడు ఫొటోస్ నేను మీకు చూపించాను ఫొటోస్ చూపిస్తాను అందరు పార్టిసిపెంట్స్ అందరు కూడా సో ఇది ఎవరండి మీరు ఒకసారి చూస్తూ ఉండండి మీకు పేరు చెప్పక్కర్లేదు గాయత్రి నాకు తెలిసిన పేర్లు చెప్తాను నేను వావ్ ఎంత ఆనందము ఫస్ట్ టైం పెట్టించుకున్నారా గాయత్రి మీరు అవునండి నేను మా వారికి ఏమి చెప్పలేదు ఇలా కాంటెస్ట్ ఉంది అది ఇది ఏం చెప్పలేదు మొత్తం కంప్లీట్ రెడీ అయ్యి జస్ట్ మీరు ఇలా పెట్టండి అంతే అని అన్నారు ఫిక్స్ చేశాను అమ్మయ్య వలే తెలివైన వాళ్ళు మొత్తం మీద ఇది మానసానా ఐ థింక్ సో కాదండి ఎవరండి ఓకే చూస్తూ ఉండండి మీరు యా హరిత ఫస్ట్ పిక్ ఏ ఉంది పిక్స్ చేంజ్ అవ్వట్లేదు అవునా పిక్ మారట్లేదు ఓకే కింద కింద కనిపిస్తున్నాయా ఇప్పుడు చూడండి ఇప్పుడు అందరిది చూపిస్తాను వస్తాను మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాను చూడండి మళ్ళీ మళ్ళీ వద్దాం మనం కాన్సెప్ట్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ థ్యాంక్ యూ ఇది నా నా ఫార్మసీ ఫ్రెండ్ అండి తను హరిత అని అటెండ్ అయ్యిందో లేదో తెలీదు ఈవిడ శ్రీలత గారు అనుకుంటా మీరేనా
ఎలా సరిపోతుందండి ఆనందం రహిత ఎంత ఆనందము మొత్తం మీద మీ వాళ్ళందరినీ ఒప్పించేసుకుని తను ఎవరు మరి ఫోన్ పెట్టేశారు ఓకే నో ప్రాబ్లం యా సునీత ఫ్రమ్ విజయవాడ ఉన్నారా సునీత ఉన్నాను మ్యామ్ ఇది మానస దుబాయ్ సరిత ఫ్రమ్ మహారాష్ట్ర పాపం తెలుగు రాక ఎన్ని ఇబ్బందులు పడుతుంటాయి ఈ అమ్మాయి గ్రూప్ లో గీత అన్నయ్య భలే పెట్టి థ్యాంక్ యూ మేడం చెప్పలేదు సుజాత సుజాత అవునండి నేను ఎక్కడ సుజాత ఎస్ ఓకే నాకు మీ పేరు ఐడియా లేక చెప్పండి ఇది తను ప్రీతినా ప్రీతి మ్యామ్ గజ్జల ప్రీతి అవును మ్యామ్ విజయలక్ష్మి కదా అవును మ్యామ్ యా తను ఎవరు మరి తన పేరు నాకు ఐడియా లేదు సో ఇది కూడా భలే పెట్టుకున్నారు వీళ్ళు కూడా చాలా ఫొటోస్ పెట్టారు యా సో ఇంతవరకు అన్ని వచ్చాయా అందరి వచ్చాయండి అందరి వచ్చాయి ఇప్పుడు చూద్దాము మనం వచ్చాయనుకుంటాను మేడం ఎవరిదండి అనురాధ అనురాధ నేను మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఒక్కసారి చూడండి నీతో మనం ప్రీతి రాసింది నీతో ముడిపడక ముందు గోరింత అరచేయిపై ముద్ద మందారంలా పండింది నీతో ముడిపడ్డాక హృదయం ప్రతిరోజు సింధూర వర్ణమై వగసింది ఓ వా చాలా బాగా రాసావు ప్రీతి థ్యాంక్ యూ మ్యామ్ నీకే అంకితం జీవనం నిన్నెంచుటచే పావనం నీ ఆరాధన నాధనం లక్ష సిద్ధి కదే సాధనం అగాధమీ భవసాగరం కాదు ఈదగా నా తరం నా బుద్ధి సదాచలం నడిపించుట నీ కైవసం నీ సంకేతమే నాదు మార్గం నీ సంగీతమే నాదు స్వర్గం నా సంతోషం నీ వరదానం ఇట్లు మీ శ్రీమతి మాధుర్యమైన మానస ఫ్రమ్ దుబాయ్ వావ్ ఒక్క సెకండ్ ఒక్క నిమిషం ఫోన్ కావాలి పదే పదే జ్యోతి అన్నయ్య రాలేదా అవునా సరే మరి ఇంటికి తీసుకెళ్తావా రేపు తీసుకోనా ఇంటికి తీసుకెళ్ళాలా మళ్ళా రేపు అంటే నేను పొద్దున్నే వస్తాను టెన్ ఓ క్లాక్ కి ఓకే పొద్దున్నే నేను ఒకటి ప్రోగ్రామ్ సీరియస్ గా నడుస్తాను లక్కీకి క్లాస్ ఉంది అన్నయ్య ఇంకేంటికి రాలేదు మరి మళ్ళీ నేను కోఆర్డినేట్ చేసుకోలేను జ్యోతి సరే వాటర్ లో వేసి వెళ్ళు రేపు తీసుకుంటా ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే ఇది కదా రేపు తీసుకుంటాది కానీ సరే సరే జ్యోతి సరేనా ఓకే బాయ్ బాయ్ వస్తలేదు రికార్డ్ అని వస్తలేదు ఇప్పుడు వస్తుందా చూడండి ఇప్పుడే వస్తుంది ఏంటండి మాదేనండి మీదేనా ఓకే పేరు చెప్పండి మాది అంటే మీరు ఎవరో తెలియదు కదా వనజ వండర్ఫుల్ ఆషాఢ మాసమున అతిథి అయి వచ్చాను అరచేతిలోన సిరుల పంట పండెను ఎర్రని మందారం
వల్లే కుమ్మలేక నిండుగా పూసింది. అతివను అలరిస్తూ గోరి పండుగ అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చి వనజ. అవునండి, చాలా బాగా రాశారండి. నా బంధం నిలబడాలంటే అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు. ఖరీదైన బహుమతులు ఇస్తూ మాటకి ముందు మాటకి వెనుక బంగారం అంటూ అర్థమాన పిలవలసిన అవసరం లేదు. నిజంగా చూడండి, మంచివారు మా శ్రీవారు, మనసైన వారు, మరిదోచుకున్న వారు, మంగళప్రదమైన సూచకం కూరింత ముచ్చటగా అందుతున్నారు. వేవేల వర్ణాలు పండు వెన్నెల మైదానంలో పరుట్టిన పగడాల జాబిలి రీతిలో నిండు పున్నమి చెందాన అడ్డుతున్నారు మా నా అరచేత గోరింట. యా అనిత గుడి పండుగ మీ గురించి చెప్పతారమా? ఇట్లా ఇలా అంటే అలా కవిత్వాలు చెప్పేసి, ఇలా అంటే అలా గాలిలోనే కవిత్వాలు చెప్పేయగలరు. జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో ఏడడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా. అందుకే మా శ్రీమతికి పెట్టాను గోరింట. ఎవరో ఆ శ్రీమతి. పూసింది 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 గోరింట, కుసంత మురిసింది మనసంత, మా వారు పెడుతుంటే గోరింట, సంతోషం నిండేను మరి అంత. ఈ పాట స్టైల్లోనే రాశారా మీరు? నాకైతే పక్కన అదే తోచింది. ఎవరో మరి? నేనండి, అనురాధ. అనురాధ గారు వండర్ఫుల్ అండి. సో ఆ పాట స్టైల్ అనుకునే రాశారా మీరు మనసులో? అవునండి, ఆ పాట స్టైల్ అనుకునే రాశాను. వావ్, చాలా బాగుంది. శ్రీమతికి గోరింట నా చేత పెడతానంట, ఎర్రగా పండుతుందంట, దాని అర్థం నేను మంచివాడినట, అందుకే దేవుడు కలిపాడు మనల్ని జంట. మన ఇంత కురిసిన సిరుల పంట మన జంట చూసే వారికి చూడముచ్చటంట, ఎర్రగా పండితే గోరింట ఏ దృష్టి మనకు తగలదంట, ఇక మనకు అన్ని సంతోషాలే విరిసెను మన ఇంట. శ్రీలత గారు, ఆహా ఎన్ని స్కిల్స్ అండి మీ వారితో, చాలా బాగా పెట్టారు, వండర్ఫుల్. యా, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తున్నారు. ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ. కౌటారపు విజయలక్ష్మి, వండర్ఫుల్. యా, నీతో ముడిపడక ముందు గోరింట అరిచేయి ముద్ద మందారంలా పట్టింది, నీతో ముడిపడ్డాక హృదయం ప్రతిరోజు సింధూర వర్ణమై ముగిసింది. ప్రీతి. అండ్ ఈ విధంగా మన ఇలాంటి కవితలు చాలా బాగా రాశారు. రియల్లీ చాలా అంటే మహిళకి పట్టాభిషేకం కదా భర్త చే. నా కవిత కూడా టైప్ చేశానండి, ఇందులో రాలేదు. నాకు కోపం ఎక్కువే అని రాసింది చూడండి, అదేనా? అవును అవును, నాకు కోపం ఎక్కువే. తనది రాలేదు, రాలేదండి. కవిత గారు రాలేదు ఎందుకండి? ఎలా నేను చదివింది చూడట ఇప్పుడే. నాది కూడా మేడం, నేను అందరికన్నా ఫస్ట్ పంపించాను, నాది కూడా రాలేదు. అవునవును, ఓకే ఒక్క సెకండ్ ఆగండి. నేను కవిత, ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ లో కనిపించింది, ఒకసారి జూమ్ చేయరా ఒకసారి? గ్రీన్ కలర్ అది నాది, గ్రీన్ కలర్. మంచి వారు శ్రీవారు, మనసైన వారు, నాది రాలేదండి. నాది కూడా ఒక్క సెకండ్, నేను అందరి చదువు. కవిత గారు, ఓకే యా, గీత చందు సంగీత తన పేరు. సో తన హాబీస్ వచ్చేసి డాన్స్ అండ్ ఫ్రెండ్షిప్. తనకి చాలా ఇష్టం అందరినీ కలుపుకు వెళ్తూ ఉంటుంది గీత. సో ఇప్పుడు గీత, నీ ఎక్స్పీరియన్సెస్ అని కవిత చెప్పాలని అడుగుతున్నా. అందరికి శ్రీమతికి ప్రేమతో గోరెంటాకు కాంటెస్ట్ నిర్వహించిన అందరికి కంగ్రాచులేషన్స్ అండి. ఇందులో ఎవరు విన్ అవుతారు, ఎవరు లూజ్ అవుతారు అన్నదానికన్నా ఇంత మంచి కాంటెస్ట్ మనం అందరం పార్టిసిపేషన్ చేయడానికి మేడం ఒక సదవకాశం ఇచ్చిందని అందరూ
అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి. లేకపోతే మన హస్బెండ్ వాళ్ళు మనకి ఎప్పుడైనా కొరటాకు పెడతారు అసలు ఈ కాంటెస్ట్ పుణ్యమా అని మనకు లక్కీ ఛాన్స్ వచ్చేసింది. సో మేడం ఈ ఐడియా షేర్ చేయగానే అంటే దానికి ముందు రోజే మేము వేరే కిటీ ఫ్రెండ్స్ తోటి చేసుకున్నాం అన్నమాట ఈవెంట్. సో ఇంకా నేను ముందు రోజే మా వారిని ఎంతో అడిగి పెట్టించుకున్నాను, మళ్ళీ అడుగుతీగ బాగుంటది అని ఆ ఫోటోసే నేను కొంచెం వాటిని క్లీనప్ చేసి పెట్టాను అన్నమాట. అంతే ముందు రోజే చేసుకున్నాం మేము ఇదే ఈవెంట్ అందరూ హస్బెండ్స్ వాళ్ళు వైఫ్స్ పెట్టడం అట్లా కాంటెక్స్ పెట్టుకున్నాం అనమాట. అది ఒక హ్యాపీ మూమెంట్ అట్లా. మేడం నేను రాసింది చెప్పాలా? హలో గీత చెప్పమంటారా? చెప్పు చెప్పు. అది ఒక పాట మేడం, నాకు ఇష్టమైన లైన్. సో అది నేను పెట్టాను, నాకు లైన్స్ ఇష్టం కాబట్టి. ఆకాశానికి పసుపు కుంకుమ పున్నమి చంద్రుడట, ఆడదానికి నుదుటను కుంకుమట, పున్నమి చంద్రుడు నుదుట బొట్టుగా ముత్తైదు అవుతుంది ఆకాశం, పండు వెన్నెలే ఆడ జీవితం, ఆకాశానికి పసుపు కుంకుమ పున్నమి చంద్రుడట, ఆడదానికి ఐదవదానమి నుదుటను కుంకుమట. వావ్, చాలా బాగుంది గీత, చాలా బాగుంది. అండ్ మీ ఫొటోస్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో చాలా లైవ్లీగా ఉన్నాయి, అంటే కాంటెస్ట్ కోసం అని తెలియకుండానే కాంటెస్ట్ అది జరిగింది కదా. సో చాలా సంతోషం. అండ్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ అందరినీ నీలో కలుపుకుంటూ శ్రవంతిలా నువ్వు ఉండాలని కోరుకుంటూ శ్రీమతికి ప్రేమతో కాంటెస్ట్ డాక్టర్ కవిత జేస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ ని. ఓకేనా? సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఓకే, యా, థ్యాంక్ యూ గీత, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ పార్టిసిపేటింగ్. అండ్ నెక్స్ట్ నేను ఇలా వస్తాను, మనం ఇందులో ఎవరెవరు ఎవరెవరు ఏ విధంగా షేర్ చేశారో అలాగే వస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన వారు గజ్జల ప్రీతి. ప్రీతి, గజ్జల ప్రీతి, హాయ్ ప్రీతి, యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మ్యామ్. యా, సో నువ్వు చదువు నీ కవిత చదువు. నీతో ముడిపడక ముందు గోరింత అరిచేయిపై ముద్ద మందారంలా పండింది, నీతో ముడిపడ్డాక హృదయం ప్రతిరోజు సింధూర వర్ణమై వగిచింది. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఫస్ట్ టైం మ్యామ్ నేను కవిత రాయడం. ఫస్ట్ టైం ఇంత బాగా రాసావు, వావ్. ఎలా అనిపించింది కాంటెస్ట్ విన్నగానే? నీకేమనిపించింది అసలు? చాలా హ్యాపీగా అనిపించింది. మేమేం అనుకున్నాము అసలు పెట్టగలుగుతామో లేదో, టైం ఎక్కువ లేదు కదా అనుకున్నాము, అందుకే ఫోన్ అనుకున్నాం. కానీ గోరింత కంపల్సరీ అనేసరికి వేరే ఊరి నుండి తెప్పించుకొని మరి మేము పార్టిసిపేట్ చేసాం. మేము మాకు చాలా హ్యాపీ అనిపింది పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ముందు ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేయాలని కోరుకుంటున్నాం. మేము మరెన్నో చేయాలి, మీరు మరెన్నో పార్టిసిపేట్ చేయాలి కదా. సరే, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాం మ్యామ్. ఓకే ప్రీతి, అండ్ డు సబ్స్క్రైబ్ డాక్టర్ కవిత జేస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ పార్టిసిపేషన్. యా, నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ విజయ కౌటారపు విజయలక్ష్మి. అవును మ్యామ్. యా విజయలక్ష్మి, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తున్నారు, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తున్నారు, ఇదే మధురమైన బంధం ఎప్పటికీ ఎప్పటికీ. వండర్ఫుల్, ఎక్సలెంట్ విజయలక్ష్మి.
హౌ ఆర్ యు ఫీలింగ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వల్ల రాయడము మన నెక్స్ట్ మా హస్బెండ్ ని మెహందీ పెట్టమన్నారా చాలా హ్యాపీ యా గ్రేట్ గ్రేట్ ఎన్నో రావాలని కోరుకుంటున్నాను చాలా బాగున్నాయి మ్యామ్ థ్యాంక్ యూ అండ్ సేమ్ థింగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బీ యాక్టివ్ ప్రతి దాంట్లో ఇలాగే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ లవ్డ్ వన్స్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్ సాకేత్ అని ఉందండి ఎవరండి ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సాకేత్ అని ఉంది ఎవరండి సాకేత్ సాకేత్ ఎవరు నాకు రేఖనా అండి ఆహా మీరేనా ఎస్ ఎస్ ఓకే అండి బాబు అండి మీరేనా థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్ మీకు ఎలా అనిపించారు మా వారు పెట్టేసరికి బాగా సంతోషం అయింది అండి కానీ మేము కవిత్వం మేము రాయలేదండి నో ప్రాబ్లం నో ప్రాబ్లం అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారండి నేను మన ప్రోగ్రామ్ కి ఫస్ట్ రూల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం ఎందుకంటే మన ఛానల్ అంతా కూడా పాజిటివిటీ పైనే మెయిన్ ఫోకస్ అండి సో మనం హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలి ఎలా లీడ్ చేయాలి అనేది నా ఛానల్లో ఉంటుంది మీరు మీకు లింక్ షేర్ చేస్తాను గ్రూప్ లో మళ్ళీ ఒకసారి చేయని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసి ఇంకొకరితో సబ్స్క్రైబ్ చేయించండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ బై బాయ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రోగ్రామ్ లో అనురాధ గారు ప్లీజ్ మీరు మ్యూట్ లో ఉండాలి అందరూ నేను పిలిచిన వాళ్ళే అనురాధ ఆర్ యు దేర్ ఎస్ ఎస్ అండి ఎస్ అండి ఉన్నాను నమస్తే అండి నమస్తే ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీకు చాలా ధన్యవాదాలు అండి చాలా హ్యాపీగా ఉంది నాకు ఒక రోజు ముందు మీకు కాల్ చేసి ఎన్ని ఫొటోస్ పెట్టాలండి ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేయాలంటే 1 or 2 అన్నారు మీరు కానీ హ్యాపీ మూమెంట్స్ 1 or 2 ఫొటోస్ తో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అందుకనే అన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాను నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈ ప్రోగ్రామ్ లో హైదరాబాద్ అండి హైదరాబాద్ లోనే ఉంటాం నేను మీ పాట కూడా పాడేసేయండి అలాగే పూసింది పూసింది గోరింట కూసెంత మురిసింది మనసంత మా వారు పెడుతుంటే గోరింట సంతోషం నిండేను మది అంత ప్రేమంత పొంగింది మనసంత ఏదో అండి చిన్న ప్రయత్నం చేశాను ఆ పాట ట్యూన్ తో అది చాలా ఇష్టం నాకు సాంగ్ సో ఆ పాట ట్యూన్ లో ట్రై చేశానండి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు వండర్ఫుల్ అసలు మెమరబుల్ మూమెంట్స్ అండి ఇలాంటివన్నీ లైఫ్ లో ఇప్పుడున్న సిచ్యుయేషన్ లో ఇప్పుడున్న కరోనా టైంలో ఎవరికి వాళ్ళం లోన్లీగా ఫీల్ అవుతున్నాం మనందరము సో ఇలాంటివన్నీ కొంచెం మనకి ఆట విడుపుగా ఉంటాయి అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఆత్మస్థైర్యాన్ని కూడా ఇస్తున్నాయి ఇంతమందిని ఇక్కడ ఇలా కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉందండి and spread the positivity thank you for participating and congratulations next vachesi manaki sujata garu sujata please raise your hello kavita garu hello andi ammo asalu mee aanandam chustunte pattavasham ayye laaga ledhu maa antariki you are looking gorgeous hello kavita garu hello andi thank you where are you from naakaithe chaala happyga undi I am from Hyderabad. Okay. First time nenu ilanti competition lo participate chestunanu. So I am so happy and exciting also. Wow. So mee varni adagane oppukunnara? Aa oppukunnaru. So inkote entante nenu first time kavita raayadam kuda nenu first time anamata. Oh. Cheppeseyandi koopam ekkuve ani chepparu gaani maaku malli chuste ela anpinchadam ledhu.
నిజంగానే ఆయన సైలెంట్ గానే ఉంటారు, నేనే కొంచెం గట్టిగా నా వాయిస్ ఎక్కువ ఉంటుంది, సో నా కోపం ఎక్కువ. సో ఫస్ట్ టైం నేను ఆలోచించి ఆలోచించి అంటే బాగా మనసులో ఉన్నదంతా బయట పెట్టి చాలా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా రాసిన కవిత నేను. సో చెప్తాను. చెప్పండి. ఓకే. నాకు కోపం ఎక్కువే, ప్రేమ ఎక్కువే, నన్ను భరించడం చాలా కష్టం. ఏ దేవుడి వరమో కానీ, ఏ జన్మ సుకృతమో కానీ, ఈ జన్మలో నిన్ను పొందాను. నాకు ఎంతో ఇష్టమైన గోరింట ఆకును, ఇంకా ఇష్టమైన నువ్వు నాకు పెడుతూ ఉంటే ఈ క్షణం ఇలాగే ఉండిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ప్రేమ ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా. ఐ లవ్ మై హస్బెండ్ వెరీ మచ్. ఫస్ట్ టైం రాశానని ఇంత బాగా రాశారండి. ఈ క్షణంకి ఒక కోరిక అలాగే ఉండిపోతే బా. అసలు ఇప్పటి నుంచి మనం అంతా మీరంతా ఇంకా కవితలు రాయడం హాబీ స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఫస్ట్ టైం అని ఇంత ఎఫెక్టివ్ గా అనిత గారు మీకు అందరూ పోటీ వస్తున్నారండి. రావాలి, అంత ఇంత ఎక్కువ సపోర్టివ్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటది. అంటే ఒక హృదయం తెలుసు, ఒక అమృతమకే తెలుసు. అని మీరు వీడియో కవిత ఒక్క నిమిషం కవిత రాసి. ఓకే అనిత గారికి మనం చెప్పండి వెళ్దాం కదా. సో విషింగ్ యూ గుడ్ లక్ సుజాత, వెరీ గుడ్, రియల్లీ కోపం ఎక్కువ.